గురించి మాట్లాడదాము. మీరు కూడా పర్సనల్ అటాక్ చేస్తున్నారు, మీ అభ్యర్థి కూడా పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు. ఎందుకంటే చెప్తందుకు ఏం లేదు. మీ గ్యారంటీలకు మీ రాహుల్ బాబా గురించి మాట్లాడితే ఉన్న ఓట్లు రావు. మీ అభ్యర్థి ఎవరో మన భారతీయులకు ఎవరు తెలియదు. మీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు, మీ కూటమిలో క్యాండిడేట్ ఉన్నా అంటే ఆ ఎన్డీఏ కూటమి కూలిపోతుంది. మీరు రాహుల్ గాంధీ గురించి మాట్లాడి ఓట్లు అడగగలరు. మీరు మీ పథకాల గురించి అంటే అవి ఏ గుడ్ల తీర కనబడుతున్నాయో మీకే తెలుసు. ఓన్లీ పర్సనల్ అటాక్స్ మా మీద, మీరు నా మీద కూడా మంచోడు అన్నారు, మోడీ గారిని పెద్దన్నని, మళ్ళీ ఇప్పుడు గాంధీ గుడ్లు అంటున్నారు. నా మీద కూడా ఈయన మంచోడే అని మొన్నన్నాం, మళ్ళీ ఇప్పుడు పర్సనల్ అటాక్స్ నా మీద, నా ఫ్యామిలీ మీద. మా ఫ్యామిలీ కాంగ్రెస్లో ఉండే, మీ కాంగ్రెస్ కొత్తగా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ చరిత్ర తెలియదు. కాంగ్రెస్ చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్, వద్దు వద్దు అంటే బలవంతంగా కలిపింది కాంగ్రెస్. మళ్ళీ విడిది విడిది అని అప్పుడు 70, 69, 70 అయితే మీరు పోలీసు వాళ్ళని పెట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వాళ్ళని పెట్టి దాదాపు 400 మంది మీద ఫైరింగ్ చేసి చంపేసిండ్రు మీరు. తర్వాత మళ్ళీ ఏదో ఉద్యమం వస్తే మీకు ఏ సిద్ధాంతం లేదు, మళ్ళీ విడదీసిండ్రు. అంటే మీరు రాజకీయ అవసరాల కొరకు ఒకసారి కలుపుతారు, ఒకసారి విడదీయమంటే విడదీయరు, మళ్ళీ ఒకసారి రాజకీయ అవసరాలకు విడదీస్తారు. అదే కాదు, మీ కాంగ్రెస్ చరిత్ర చూడండి. మీరు ఇండియన్ ఆర్మీని పెట్టి సిక్కులోల మీద దాడి చేసిండ్రు, ఆపరేషన్ బ్లూ స్టార్లా. మీరు ఇండియన్ ఆర్మీని పెట్టి మణిపూర్ మీద, అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను పెట్టి మణిపూర్లో అజిటేషన్ అవుతుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను బాంబింగ్ చేసిండ్రు, 1000 కంటే ఎక్కువ చనిపోయినారు. మీరు అధికారాన్ని వాడుకొని ఎమర్జెన్సీ చేసిండ్రు. ఇప్పుడు మీరు ఏమంటుండ్రు, మేము రాజ్యాంగం మార్చరు, మార్చేది మీరు. మీరు 100 చేసిండ్రు. అంబేద్కర్ గారిని గౌరవించలేదు మీరు, వాళ్ళని అవమానం చేసింది ఎన్నోసార్లు. అంబేద్కర్ గారిని, వాళ్ళ సెక్రటరీని, వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ను పెట్టుకొని మీరు ద్రోహం చేసి ఆయనను బాంబే నార్త్ ఎలక్షన్లో ఓడగొట్టిండ్రు, రెండోసారి కూడా ఓడగొట్టిండ్రు. మీరు వారికి గుర్తింపు ఇవ్వలేదు. గుర్తింపు ఇచ్చింది మేము భారత రత్న ఇచ్చినాం. మీరు అంబేద్కర్ గారిని గౌరవించేది మేము. వారి పుట్టిన జాగా, వారు చదువుకున్న జాగాల, ఇంగ్లాండ్ ఉన్న జాగాల, లేకుంటే రాజ్యాంగం రాసేటప్పుడు ఉన్న ఇల్లు, ఇవన్నీ కూడా ఓ పుణ్యక్షేత్రాది దాదాపు పాంచ్ దామన్ చేసేది మేము. మేము అంబేద్కర్ గారును, వారి రిజర్వేషన్స్ పాటిస్తున్నారు, మీరు వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారిని హైకోర్టును, సుప్రీంకోర్టును వ్యతిరేకించి ముస్లిం రిజర్వేషన్స్ ఇచ్చిండ్రు. అది కొట్టేస్తుంది, కొట్టేస్తుంది కూడా ముస్లిం రిజర్వేషన్స్. మీరు రిజర్వేషన్స్ తీసేటోళ్ళు, మేము రిజర్వేషన్స్ ఇచ్చేటోళ్ళం. మీరు కర్ణాటకల బీసీల ఓబీసీల రిజర్వేషన్స్ 4% తక్కువ చేసి అది ముస్లింస్కి ఇచ్చింది మీరు. మేము ఎస్సీలను ఎస్టీలను కాపాడేటోళ్ళు రిజర్వేషన్స్ ఇచ్చేటోళ్ళం. ఈడబ్ల్యూఎస్ అతి పేద ఇతర కులాలకు కూడా రిజర్వేషన్స్ ఇచ్చింది మేము.